మిలిటరీ మాధవరం ఎంత గొప్ప ఊరే ఇది. ప్రతి ఇంటికి ఒక సైనికుడి ఇక్కడి నుంచి వెళ్ళాడని వింటుంటే హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. మేము ఈ ఊరు వచ్చి ఇంతవరకు ఈ నా పేరు సూర్య సినిమాకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. మొదటి కార్యక్రమం ఈ ఊర్లోనే ఎందుకు చేయాలనుకున్నామంటే రీజన్ చాలా సింపుల్. దీనిలో బన్నీ క్యారెక్టరు ఒక ఆర్మీ సైనికుడు, ఒక సైనికుడి క్యారెక్టరు. సో ఆ సైనికుడి నేపథ్యంలో జరిగే ఒక సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా విజయవంతం అవ్వాలని ఇక్కడున్న సైనిక కుటుంబాల పెద్దవాళ్ళద ఆశీర్వాదం కోసం వచ్చాడు మా బన్నీ. ప్లీజ్ అతన్ని బ్లెస్ చేయండి. బన్నీ గురించి చాలా చెప్పాలనుంది, కాకపోతే ఇంకా చెప్పడానికి నాకు ఇంకా ఇంకొక పెద్ద ప్రోగ్రాం ఉంది. సో అందుకని అది ఇప్పుడు చెప్పకుండా తర్వాత దాచుకొని చెప్దామని ప్రస్తుతానికి ఇక్కడతో ఆఫ్ చేశాను. అయితే మా బన్నీ బ్యూటిఫుల్ అంటే వాడు మా కళ్ళ ముందు పుట్టిన పిల్లవాడు, ప్యూర్ ఒక సోల్. వాడు ఎలాంటి వాడు అంటే మీకు ఎవరికి తెలియదు, అది వాడికి కూడా తెలియదు, మాకు తెలుసు. వాడు కల్లా కపటం కల్మషం ఇంత కూడా తెలియదు వాడికి. ఆడు చిన్నప్పుడు మేము వెళ్తుంటే ఆడు అలా దగ్గరికి వచ్చి బాబాయను అట్లాను నన్నే కాదు మా ఇంట్లో వాళ్ళని అందరిని అలా పలకరించేవాడు. వాడి మనసు అంత బ్యూటిఫుల్ మనసు. మావాడు ఒకే ఒక చిన్న విషయం చెప్తాను, ఇది ఇక్కడని చెప్పచ్చు బన్నీ, ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. వెరీ లాంగ్ బ్యాక్ బన్నీ గురించి ఒక మాట, శ్రీధర్ గారు ఈ మాట నాకు తెలుసు, అరవింద్ గారికి తెలుసు, మేము ఇద్దరమే మాట్లాడుకున్నాం. బన్నీ కన్నా పెద్దవాడు ఒకడు ఉన్నాడు, చిన్నవాడు ఒకడు ఉన్నాడు. బన్నీ యూజువల్గా చాలా సాఫ్ట్ హుషారుగా ఉంటాడు తప్ప ఎక్కువ తెలివితేటలతో మాట్లాడేవాడు కదా. అప్పుడు అరవింద్ గారు ఒకరోజు అడు బన్నీ అప్పుడు 4వ తరగతో 5వ తరగతో చదువుతున్నాడు, మెడ్రాస్లో ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మీరు పెద్ద స్తంభాలు. నేనేదో ఆయనకి ఒక కథ చెప్పడానికి వచ్చాను ఒక వేరే విషయంలో. ఆయన ఒక చిన్న టెన్షన్ వీడంటే ఆ పెద్దవాడు చిన్నవాడు బాగానే ఉంటారయ్యా నాకు నమ్మకం ఉంది, ఈడే అమాయకుడు వీడు ఎలా చేస్తాడు ఏంటో అని. నాకు తెలియదు కానండి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను, అరవింద్ గారితో ఒకటే మాట అన్నాను, సార్ వీడు అమాయకుడు ఇంత మంచోడు సార్ మీరు ఎవరు ఊహించలేని ఎత్తికెళ్తాడు సార్ వీడు మాత్రం చెప్పగలను, నాకు కారణం తెలియదని అప్పుడు చెప్పాను. ఆయన నన్ను ఒకలా చూసి అనుకుని వెళ్ళిపోయాడు. బట్ మనసులో ఎందుకంటే ఒక మనిషి ఎంత తెలివితేటలు కలిగినోడు, ఎంత విద్వత్తు కలిగినోడు, ఎంత గొప్పవాడు కాదు, ఎంత మంచివాడు, ఎంత నిజాయితీ కలిగినోడు, అది ఉన్నవాడు ఎప్పటికైనా టాప్ రేంజ్లోకి వెళ్ళగలడు, అదే బన్నీ. సో అప్పుడే నేను ఎందుకో అనిపించింది నాకు చాలా పెద్దోడు అవుతాడు సార్ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నాను, అది భగవంతుడి దయ. నా నమ్మకం ఏమీ కాదు, ఊరికి నా నమ్మకం నేను అబ్జర్వ్ చేస్తున్నాను, దట్ ఈస్ వాట్ బన్నీ. సో బన్నీ ఇంకా నీ గురించి తర్వాత చెప్తాను, నేను చాలా మాట్లాడుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారు మీ అందరికీ తెలుసు, మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన మా అన్నయ్య, నేను కానీ మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కానీ బన్నీ కానీ రామ్ చరణ్ కానీ తేజు కానీ వరుణ్ కానీ నీహారిక కానీ అరవింద్ గారు కానీ నేను కానీ అందరం కూడా మా అందరికీ లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి మా అన్నయ్య. సో ఆయన్ని తలుచుకోకుండా ఆయన గురించి చెప్పుకోకుండా ఈ ఫంక్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఏం చెప్పినా ఎంత చెప్పినా సరిపోదు, ఒకే ఒక మాట, థ్యాంక్ యూ అన్నయ్య, యూ హావ్ గివెన్ ఎ గ్రేట్ లైఫ్, గొప్ప జీవితాన్ని ఇచ్చావు మా అందరికీ, ఇంతకన్నా నీ కృతజ్ఞత చెప్పుకోలేము. అలా ఇచ్చిన ఆ అన్నయ్య తర్వాత నా తమ్ముడు, ఆయన ఒకలాంటి లైఫ్ తనకి ఇచ్చాడు, పెద్ద హీరో నా తమ్ముడు. కానీ సినిమా ఇండస్ట్రీలో 1 పొజిషన్లో ఉండి కోట్ల రూపాయల సంపాదనను కూడా తృణప్రాయంగా వదిలేసి నిస్వార్థంగా ప్రజల సేవ కోసం ముందుకెళ్తున్నాడు.
ఈ సందర్భంలో అది మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాం, ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుయుక్తులు, నీచమైన రాజకీయాలు మా మీద చేస్తున్నారు. ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీలో ఉంటే మమ్మల్ని ఎవరే అనరు. కళ్యాణ్ బాబులు అంటాడు, అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని మీ ముందుకు వచ్చాడు చూసారా, అలాంటి రాకూడదు వీళ్ళకి. వస్తే ఇలా యాశాలు సాగవు. మీ అందరి కోసం, మీ అందరి బాగు కోసం, మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం తనకున్న భవిష్యత్తును వదిలేసుకొని మీ ముందుకు వస్తున్నాడు. సో ఎవరైతే ఆత్మ రాకూడదని కోరుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, పార్టీలు ఉన్నాయో, రకరకాల కుయుక్తులతోటి, రకరకాల ప్లాన్స్ తోటి తొక్కేసి ఏమీ చేయలేక కుటుంబాలని నోటికొచ్చిన దుర్భాషలు ఆడించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ దుమ్ము దులిపేలాగా రాబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఒక్కడే అనుకోకండి, పవన్ కళ్యాణ్ చాలా మంది ఉన్నారు అతని వెనకాల. డెఫినెట్గా డబ్బు సంపాదించడానికో, డబ్బులు అడ్డగోలుగా స్కాములు చేయడానికో అవసరం లేదు. మాకు దేవుడు మీ రూపంలో మాకు ఇచ్చాడు చాలా. ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చి నిస్వార్థంగా సేవ చేయడం ముందుకు వస్తున్నాం. ఎలా చేయాలో మాకు తెలుసు. ఒకసారి కుదరలేదు, ఈసారి కుదిరి తీరుతుంది. ఒక్కొక్కడికి ఉంటుంది. థ్యాంక్ యూ.